ఎవరు ఊహించలేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున రైతుకు సంబంధించిన తన సొంత పొలాన్ని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకుని పాస్బుక్లు ఇష్యూ చేస్తున్నారు. ఎంతో ఆందోళన గురయ్యారు. అర్థం కావడం లేదు వాళ్ళకి. గతంలో ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా ఫోటోలు వేసుకుని పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. భూమి ఏమో రైతుది, ఫోటో ఏమో ముఖ్యమంత్రిది. ఒక విధంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే లోపల మనం చూస్తే రైతు ఫోటో చూడండి ఎంత ఉందో, ఇంతే. అదే ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రతి ఒక్కరికి ఈ విధంగా, ఇది ఒక పబ్లిసిటీ లాగా. ఇది ప్రభుత్వ ఆస్తులు కాదు, ముఖ్యమంత్రి గారి ఆస్తి కాదు, వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి మన రైతులకి. దాన్ని కూడా ఈ విధంగా మార్చేసి ఈ రైతును అవమానపరిచినట్టే ఈ ప్రభుత్వం. దయచేసి విరమించుకోండి, చాలా తప్పు. చాలామంది పెద్దలు పాపం వయసు కలిగిన రైతులు నా దగ్గరికి వచ్చి ఈ విషయం గురించి ప్రస్తావించారు. అసలు ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఏం హక్కు ఉంది దీనిపైన? ఎందుకు ఇట్లా అనేక అనుమానాల మీద దారితీస్తున్నాయి ఇటువంటి అనవసరమైన కార్యక్రమాలు? కనీసం కాలువలు మరమ్మతు చేయలేని వ్యక్తులు మీరు, రోడ్లు వేయలేని వ్యక్తులు మీరు. ఈ పబ్లిసిటీ కోసం, ఈ ఫోటోల కోసం దీనికే పరిమితం అయిపోయి ప్రభుత్వ నిధులంతా కూడా వృధా చేసి రైతాంగానికి ఉపయోగపడని పని ఈ విధంగా చేస్తుంటే వాళ్ళు చాలా భయపడుతూ ఇటువంటిది విరమించుకోమని వాళ్ళు కూడా కోరడం జరిగింది. మన సేనా ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాలుగు మన సేనా ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాలుగు.